సారు చనగామ జిల్లా ఇచ్చిండు ఇక్కడ కావాల్సిన సాగు నీళ్లు ఇచ్చిండు ఇక్కడ కావాల్సిన మెడికల్ కాలేజ్ ఇచ్చిండు ఇక్కడ ఏమేమి కావాలో అన్ని కూడా సార్కు తెలుసు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేటలో మొదలు పెడితే సూర్యాపేట వయసర్కి సార్ వస్తున్నని తెలిస్తే వందల వేల మంది ఈ రోడ్లో మొత్తం ఉసిల్ల పుట్టలాగా వచ్చి ముఖ్యమంత్రి గారి వెంట నడిచింది అందరికీ తెలుసు పెద్దసారికి నేను దీని గురించి చెప్పినట్లయితే తాతకు దగ్గులు నేర్పినట్లయితది సార్కి ఒకటే నా విన్నపం ఈ జనగామ పోరాటాల గడ్డ తుది మొదటి పోరాటం గాని తెలంగాణ సాయుధ పోరాటం గాని నక్సలైట్ ఉద్యమం గాని ఆ తర్వాత జరిగిన మలిదశ తెలంగాణ పోరాటంలో ముందుకు వచ్చింది జనగామ ప్రాంతం మీరు గులాబీ జెండా ఎత్తినాడు కూడా సిద్ధిపేటకే ఆనుకొని ఉన్నది అంత కూడా మీ వెంట నడిచింది ఒకటే సార్ ఎట్లయితే జనగామ చేరియాల ప్రాంతం మొత్తం నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత మీరు ఇంత ముందు ఉన్న సిద్ధిపేటలో మీరు ఇప్పుడు ఉన్న గజ్వేల్లో ఈ నియోజకవర్గం కూడా ఒదిగి ఉంటది మీ నాయకత్వంలో కూడా ఈ జనగామ ప్రజలు అందరూ కూడా ఒదిగి ఉంటారు భౌగోళికంగా గాని మానసికంగా గాని మీరు ఎలా నన్ను వంపించినా నేను కూడా మీ అందరికి ఒదిగి ఉంటాం మా విన్నపం ఏంటంటే ఇక్కడి కావాల్సిన అన్ని కూడా మీకు తెలుసు అయినా కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా మీ ముందు నేను విరమించుకుంటాను జనగామ నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటిని మల్లన్న సాగర్ ద్వారా తపాస్పల్లి ద్వారా బొమ్మకూరు ద్వారా మొత్తం వస్తున్నారు ఎక్కడెక్కడైతే పంట కాలువలు కావాలనో చెక్ డ్యాములు కావాలనో మినీ లిఫ్ట్లు కావాలనో వాటన్నిటిని కూడా మీరు ఇస్తారని చెప్పేసి మన యొక్క ఈ జనగామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీరు జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు మెడికల్ కాలేజ్ తో పాటు ఒక నర్సింగ్ కాలేజ్ పారామెడికల్ కోర్సెస్ కాలేజ్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఒక వెటర్నరీ కాలేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ జనగామలో నీళ్లు వస్తున్నాయి కానీ అవి మంచినీళ్ళుగా భావించి ఎవరు తాగట్లేదు సార్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా చీటకోడు రిజర్వాయర్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ అందరూ కూడా నేను వాగ్దానం చేస్తున్నా ముఖ్యమంత్రి గారితో వెంటనే దానికి కావాల్సిన నిధులు తీసుకొని స్వచ్ఛమైన త్రాగునీరును జనగామ పట్టణానికి మొట్టమొదటి ఎజెండాగా మీకు అందిస్తానని చెప్పి కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం ఇంకా కొన్ని జనగామ పట్టణ విషయాలు సార్ జనగామ బాగా అభివృద్ధి చెందుతున్నది ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఇక్కడ రంగప్ప చెరువును అభివృద్ధి చేసుకోవడం కానీ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఒక డీసీపీ ఆఫీసు అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం కళాభవనం కావాల్సి ఉన్నది సార్ అదేవిధంగా మాకు బచ్చన్నపేటలో చేరియాలలో అదేవిధంగా నర్మటిలో కూడా ఒక జూనియర్ కాలేజీల ఆవశ్యకత ఉన్నది సార్ అదేవిధంగా సార్ జనగామ యువత మొత్తం కూడా ఈ చుట్టుపక్కల స్టేషన్ కన్పూర్ కానీ ఆలేరు కానీ తిరుమలగిరి కానీ చేరియాల కానీ అందరు కూడా ఇక్కడనే ఉంటారు సార్ వాళ్లకు ఒక గొప్ప ఆలోచనతో మీరు ఇలా గ్రోత్ సెంటర్ చేయాలనుకున్నారు జనగామని ఆ జనగామలో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దలు పొన్నా లక్ష్మి గారు చెప్పిండ్రు హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ ఇక్కడే ఉంటుంది హైయెస్ట్ ఉమ్మడి జిల్లాలో వరి ఉత్పత్తి కూడా ఇక్కడే ఉన్నది సార్ ఇక్కడనే పామ్ ఆయిల్ కూడా ఎక్కువగా వస్తున్నది ఇక్కడనే చింతపల్లకాయలు సీతాఫలాలు ఇక్కడనే బాగా పండుతాయి సార్ కాబట్టి వీటన్నిటికి కావాల్సి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పోవాల్సిందిగా వీరందరి తరఫున మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం సార్ విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇప్పుడు చేరియాలను మీరు చేరియాలంటే మీకు చాలా మంది దోస్తులు ఉంటారు సార్ చేరియాలంటే 24 మొత్తం సంవత్సరాల నుంచి మీకు తెలుసు సార్ ఈనాడున్న చేరియాలలో చాలా మంది అగ్రికల్చర్ పనులు ఉంటే గజ్వేలు పోతున్నారు రెవెన్యూ పనులు ఉంటే సిద్ధిపేట పోతున్నారు ఎలక్ట్రిసిటీ పనులు ఉంటే హుస్నాబాద్ పోతున్నారు కాబట్టి మా మీద దయ తలిచి అది చిన్న యూనిట్ అయినా 4 మండలాలు ఉన్నాయి కాబట్టి దూల్మిట్ట మద్దూరు చేర్యాల కుమరవెల్లి ఈ 4 కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇంకా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి సార్
చేర్యాల ఫైర్ స్టేషన్ గాని మినీ స్టేడియం గాని పట్టణాభివృద్ధి గాని చేర్యాల పెద్ద చెరువు గాని కుమరవెల్లి మల్లన్న చెరువు గాని మీకు అవన్నీ చిన్న చిన్న విషయాలు ఒకటే మాట చెప్తాను సార్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఖమ్మం బాగేం తెలియదు సత్తుపల్లి బాగేం తెలియదు సూర్యాపేట బాగేం తెలియదు నల్గొండ బాగేంది అవి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి కానీ వాళ్ళ రాకపోకలు మొత్తం కూడా ఇటు గజ్వేల్ సిద్దిపేట ఉంటాయి వాళ్ళందరూ కూడా పలరాయశ్రోటిని సార్ పంపించిందంటే సార్ గజ్వేల్ లాగా దీని కూడా చేస్తారని చెప్పి ఆశతో ఉన్నారు సార్ అట్లానే సార్ సిద్దిపేట కూడా సిద్దిపేటలానే ఇక్కడ చేస్తారని ఆశతో ఉన్నారు సార్ కాబట్టి దయచేసి ఈ యొక్క జనగామ నియోజకవర్గాన్ని మీకు తెలిసిన నియోజకవర్గాన్ని మీరు జిల్లా ఇచ్చిండ్రు మీరు తాగునీళ్ళు ఇచ్చిండ్రు చేర్యాల రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చి ఈ మొత్తం జనగామ నియోజకవర్గాన్ని ఒక అందమైన తునకగా చేయాలని విజ్ఞప్తి సార్ చివరిగా ఇన్ని మంచి విషయాలు చేసిండ్రు మిగతా విషయాలు సార్కు తెలుసు కానీ మీ పక్షాన నేను అడగాలి కాబట్టి అడిగినా ఖచ్చితంగా నాకు సారు ఆశీర్వదించి మీకు పంపించిండ్రు పెద్దనలాగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు నాకు సహకారం అందిస్తున్నారు మీరు ఆశీర్వాదం ఇస్తే వచ్చే 5 సంవత్సరాలు కేసీఆర్ గారి దగ్గర కావాల్సిన నిధులు తెచ్చుకొచ్చి మీ జన మన జనగామ జిల్లాకు జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పని చేస్తానని చెప్పేసి మీ అందరూ కూడా వాగ్దానం చేస్తూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్ పల్లన్న బాగా మాట్లాడింది కదా మీకు తెలియదు అసలు జనగామ జిల్లా మీద అందరికంటే ఎక్కువ ప్రేమ